ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యోహాను సువార్త 14:13. సహోదరి సహోదరులారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని. ప్రియులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు మన దేవుడు శక్తి గలవాడు అని. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీలో నిలిచి ఉండి బహుగా ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీకు ప్రార్థించి మా ప్రతి ప్రార్థనకు మేము జవాబు పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.